బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర జీఎస్టీ చెల్లింపులో స్కామ్ జరిగినట్లు అనుమానిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వసూళ్ల స్కామ్ లో ఈడీ కేసు నమోదు చేసింది. ఇక గతంలో జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లు, మరో 11 ప్రైవేట్ సంస్థలకు 400 కోట్లు పన్ను ఎగవేసినట్లు తెలుస్తుంది. ఈ స్కామ్ పై ఇప్పటికే సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. చెప్పండి ధనరాజ్, జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, కమర్షియల్ ట్యాక్స్ లో జీఎస్టీకి సంబంధించినటువంటి సుమారు 1100 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్లుగాను, మొదట ఈ అంతర్గతంగా కూడా ఈ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఫస్ట్ చూసినట్టయితే సిసిఎస్ పోలీసులు ఈ కేసు చేశారు. ఆ తర్వాత సిఐడికి దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే మొత్తం ఇందులో జరిగినటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకల వ్యవహారం పైన ఈసీఆర్ తోటి పాటుగాను అంటే ఈడీ కేసు నమోదు చేసి, ఇందులో జరిగినటువంటి మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాల పైన కూడా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఇక దర్యాప్తు కొనసాగనున్నది. అయితే ఈ మొత్తం ఈ జీఎస్టీకి సంబంధించిన అక్రమాల వ్యవహారంలో అప్పుడున్నటువంటి రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఆదేశాలకు మేరకు మాత్రమే మొత్తం వాణిజ్య శాఖలో ఉన్నటువంటి జీఎస్టీలో పనిచేసేటువంటి ఇంటర్నల్కి సంబంధించిన అధికారులు కూడా ఆయన పేరే చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాలకు మేరకు మాత్రమే తామంతా కూడా ఒక 75 కంపెనీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మొత్తం ఆన్లైన్లో కనిపించకుండా చేసి మొత్తం ఈ ఇంటర్నల్కి సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్నటువంటి ఐఐటికి సంబంధించినటువంటి ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుకు సంబంధించిన రిటర్న్స్ను ఏవైతే ఆన్లైన్లో సర్వీస్ ప్రొవైడర్లను ఏర్పాటు చేసేటువంటి సాంకేతిక ఏర్పాట్ల వ్యవహారము టెక్నాలజీని ఇచ్చేటటువంటి హైదరాబాద్కు చెందినటువంటి ఐఐటికి సంబంధించిన సంస్థ డైరెక్టర్ ఉన్నటువంటి ప్రొఫెసర్ ఇందులో చాలా వరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం ఆ సాఫ్ట్వేర్ను రూపొందించడం, అంతేకాకుండా ఇదంతా కూడా సిఎస్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్, అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్ ఇద్దరు కలిసి కూడా మొత్తం టెక్నాలజీని ఉపయోగించి చాలా వరకు పెద్ద ఎత్తున అంటే ప్రైవేట్ సంస్థలు చెల్లించాల్సినటువంటి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ని అంతా కూడా మొత్తం ప్రభుత్వ ఖజానాకు రాకుండానే ఈ చెల్లింపునంతా ఎగవేత వేశారు. అంతేకాకుండా మరోవైపున చూసినట్టయితే ఈ 2022లో చూసినట్టయితే బిగ్లీఫ్ అనే ఒక సంస్థ కూడా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను చెల్లించకుండానే జిఎస్టీ చెల్లించినట్టుగాను ఇన్పుట్ ట్యాక్స్ను 22 కోట్ల రూపాయల మేరకు తీసుకోవడంతో మొత్తం ఈ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారంలో ఈ అక్రమం అనేది బయటకు రావడం జరిగింది. ఇక దీన్ని విచారించినటువంటి క్రమంలో అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన ప్రమేయం పైన సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2022 డిసెంబర్లో ఇంటర్నల్కు సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడం జరిగింది. ఇందులో అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ప్రమేయంతో ఒక ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్ని తయారు చేసి అందులో కొన్ని ప్రైవేట్ సంస్థలు చెల్లించాల్సినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పూర్తిగా ఆన్లైన్లో కనిపించకుండా చేసి పెద్ద ఎత్తున 1100 కోట్ల రూపాయల మేరకు కుంభకోణానికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడం జరిగింది. మొత్తం మీద ఈ కేసునంతా కూడా సిసిఎస్ నుంచి సిఐడి దర్యాప్తుకు ఇచ్చారు. దీనికి ఇప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలోనే ఒక ప్రత్యేకమైన స్పెషల్ టీంతో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఈ 75 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఏవేవి ఉంటాయనే విషయం పైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అప్పుడున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి వారితో పాటుగాను అందులో ఉన్నటువంటి ప్రతినిధులు 4 పైన కూడా కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా మొత్తం మీద ఈ 1100 కోట్ల రూపాయల మేరకు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఓవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంది. అంతేకాకుండా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలలో
కొన్ని ప్రైవేటు సంస్థలతోటి టైప్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని బ్రీఫ్ కేస్ సంబంధించినటువంటి కంపెనీలను ఏర్పాటు చేశారు. అంటే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పేర్లు మాత్రమే నమోదు ఉంటాయి, కానీ కంపెనీలు కూడా ఎక్కడా కూడా అవి పనిచేయకుండానే ఉంటాయి. మొత్తం కాగితాలకు మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని కంపెనీల పేరిట పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ను గవర్నమెంట్ నుంచి రిటర్న్గా తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టారనే ఈ భారీ కుంభకోణం పైన కూడా ఓవైపున సిఐడి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం దాగుంది కాబట్టి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు అక్రమాలకు తెరలేపింది. ఒకరి చేతి నుంచి ఒకరికి బదిలీ అయ్యాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అక్రమ వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఏదైతే సిసిఎస్ నుంచి నమోదైనటువంటి ఈసీఐఆర్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది.